కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 5 గ్రామాల ప్రస్తావన తీసుకొచ్చింది. ఏపీలోని 5 గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమైంది. ఏపీలో 5 గ్రామాలు తెలంగాణలో కలుపుకోవాలంటే ఏపీతో మాట్లాడి సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి. మరి మేనిఫెస్టోలో పెట్టినటువంటి రాజకీయం చేస్తే మరింత క్లిష్టమవుతోంది. పోలవరం ముంపు మండలాలు అయిన 7 మండలాల్ని రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కలిపారు. అయితే భద్రాచలం పట్టణాన్ని మాత్రం మినహాయించారు. అదే విషయాన్ని చెప్పి చట్టం చేశారు. ఇక భద్రాచలం పట్టణం తప్ప మిగిలిన మండలం అంతా ఏపీనే ఇక్కడ అసలు సమస్య వచ్చింది. భద్రాచలానికి అతి సమీపంలో ఉన్న 5 గ్రామాలు ఏపీ పరిధిలో కలిసిపోయాయి. కానీ అవి ఏపీకి చాలా దూరంగా ఉన్నాయి. గోదావరి ముంపు రాకుండా కరకట్ట ఆ గ్రామాలలోనే కట్టాలి. ఇది కట్టడానికి తెలంగాణ సర్కార్కు అవి ఏపీ గ్రామాలు కావడం సమస్యగా మారింది. అందుకే ఆ గ్రామాలను తమకు ఇవ్వాలని అడుగుతున్నారు. నిజానికి కరకట్ట నిర్మాణమే సమస్య అయితే తాము కూడా సహకరిస్తామని ఏపీ ప్రభుత్వం ఎప్పుడో చెప్పింది. కానీ వరదలొచ్చే వరకు నాటి ఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదు. పైగా 7 మండలాలు గుంజుకుంటున్నారంటూ రాజకీయం చేసి సరిపెట్టుకున్నారు. ఇప్పుడు 7 మండలాలు కాకుండా 5 గ్రామాలతో కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది. ఆ 5 గ్రామాల ప్రజల గురించి జగన్ సర్కార్ పట్టించుకోకపోవడంతో అక్కడి ప్రజల్లోనూ తమ గ్రామాలను తెలంగాణలో కలపాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ సమస్యను రాజకీయం చేసుకుని సెంటిమెంట్ గా పెంచుకునేందుకు కాంగ్రెస్ బయలుదేరింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ అందజేస్తారు. 5 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో 5 గ్రామాలను తిరిగి ఏపీ నుంచి అయితే తెలంగాణలో కలుపుతామని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ మేనిఫెస్టో పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి 5 గ్రామాలు కూడా అటు ఏపీలోనే పశ్చిమ గోదావరి డిస్టిక్లో అయితే కలిపినారు. ఇదైతే రాష్ట్ర విభజనకు సంబంధించి 2014 రాష్ట్ర పునర్విభజన సత్రంలో భాగంగా అటు ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి 7 మండలాలను అయితే అటు ఆంధ్రాలో కలిపిన పరిస్థితి కనిపిస్తుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అటు ఆటంకంగా ఏర్పడుతుందనే నేపథ్యంలోనే అటు అదే పునర్విభజన చట్టం ప్రకారం మాత్రం ఆ 7 మండలాలను కూడా అటు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కలిపారో అప్పటికే అది వేగవంతం కూడా ఏదైతే పోలవరం ప్రాజెక్టు కూడా వేగవంతం అవుతుందనే నేపథ్యంలోనే ఆ మండలాలను అటు కలపడం జరిగింది. ఇప్పటికే విఆర్పురం ఏదైతే కుక్కునూరు అదేవిధంగా దాదాపుగా 7 మండలాలను అయితే అటు ఏపీలో కలిపారైతే ఇప్పుడు ఏదైతే పోలవరం సంబంధించినటువంటి 7 మండలాలు కలిపిన తర్వాత ఇప్పుడు భద్రాచలం కరకట్ట నిర్మాణంలో భాగంగా ఇటు భద్రాచలం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా భద్రాచలం చుట్టుపక్కల ఉన్నటువంటి 5 గ్రామాలు కూడా అటు ఆంధ్రప్రదేశ్లో ఉండటంతో మాత్రం ఇటు అటు కరకట్ట నిర్మాణానికి ఆటంకంగా ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఏదైతే వినతుల నేపథ్యంలోనే అటు 5 గ్రామాలను కూడా ఇటు ఏపీ అంటే తెలంగాణలో కలపడానికి అటు ఏపీ ప్రభుత్వం కూడా సుముఖంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు 5 గ్రామాలకు సంబంధించినటువంటి ఏదైతే చింతూరు అదేవిధంగా గుండాల ఏటపాకం ఇటు ఇటువంటి గ్రామాలు కుక్కునూరు గ్రామాలు కూడా ఇవన్నీ కూడా ఇటు అక్కడ అభివృద్ధికి నోచుకోలేదు. అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ కొంత వారిని పట్టించుకోకపోవడంతో వారైతే కొంత తెలంగాణ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు కరకట్ట నిర్మాణ కార్యక్రమాలు అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఆటంకంగా ఉన్న
ఉన్నటువంటి ఈ 5 గ్రామాలను కూడా ఇటు తెలంగాణలో కలపడానికి అయితే దరఖాస్తు కూడా చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో ఇటు ఇప్పుడు అసెంబ్లీ సెగ్మెంట్ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించినటువంటి ఏర్పాట్ల భాగంగా అటు మేనిఫెస్టోలో ఏదైతే జాతీయ స్థాయిలో సంబంధించినటువంటి మేనిఫెస్టోలో కూడా ఆ పాంచ్ న్యాయాలు అనే కార్యక్రమంలో భాగంగా ఈ 5 గ్రామ పంచాయతీలు కూడా ఇటు తెలంగాణలో కలపడానికి అయితే సుముఖం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కరకట్ట నిర్మాణానికి భద్రాచల అభివృద్ధి పనులకు కూడా ఈ 5 గ్రామాలు ఖచ్చితంగా కావాలని చెప్పేసి అయితే తమ మేనిఫెస్టోలో పెట్టాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న గ్రామ ప్రజలంతా కూడా ఇటు తెలంగాణలో కలవడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దు ప్రాంతానికి సంబంధించినటువంటి గ్రామాలను మలపడంతో పాటు కాంగ్రెస్ తన ఖాతాలు వేసుకొని అక్కడ ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా తమ వైపు మళ్లించుకోవాలని అయితే ప్రయత్నాలు చేస్తుంది. ఆ నేపథ్యంలోనే ఆ గ్రామాలను తమ వైపు అయితే రావాలని చెప్పేసి మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇటు అంటే ఏదైతే తెలంగాణలో కలవడానికి అయితే సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ పరిణామాలు ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి ఈ 5 గ్రామ పంచాయతీలను ఇటు తెలంగాణ ప్రభుత్వంలో ప్రకటించడంతో పాటు మిగిలిన 7 మండలాలకు సంబంధించిన వారంతా కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ 7 మండలాలను అటు తెలంగాణ కలుపుకుంటుందా లేకపోతే ఈ 5 గ్రామ పంచాయతీలనే కలుపుకుంటుందా అని చెప్పేసి అయితే కొంత చర్చ కూడా కొనసాగుతుంది. ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా ఇది కొంత చర్చ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సరిహద్దు వివాదానికి తెరలేపినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ 5 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి జాతీయ సరిహద్దుగా ఉన్నటువంటి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సరిహద్దును తమ వైపు మళ్లించుకోవడంలో అటు కాంగ్రెస్ ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరిస్తూ అయితే ఆ పార్టీలు అంటే పార్టీ ప్రతిష్టను పెంచుకోవడం కోసం అయితే ప్రయత్నాలు చేస్తుంది. అటు ఏదైతే భద్రాచలం రామాలయ అభివృద్ధికి భద్రాచల గ్రామాల అభివృద్ధికి కూడా తమ వంతు కృషి చేస్తున్నట్లు కూడా ప్రకటిస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు 5 గ్రామ పంచాయతీలను మేనిఫెస్టోలో పెట్టడంతో మాత్రం కొంత చర్చ అయితే కొనసాగుతుంది. ఈ సరిహద్దు వివాదం అంటే ఎటువైపు దారితీస్తుందని చెప్పేసి అయితే అటు ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే భద్రాచల అభివృద్ధిలో భాగంగా ఇటు ఏర్పాటు చేసినటువంటి 5 గ్రామ పంచాయతీలు ఇటు తెలంగాణలో కలిపితే మాత్రం ఖచ్చితంగా కర్కట నిర్మాణానికి మార్గం సుగమవుతుందని చెప్పేసి ఇప్పటికే భావిస్తున్నది. ఆ నేపథ్యంలోనే గతంలో ఏదైతే పునర్విభజన చట్టంలో భాగంగా పోలవరం జాతీయ హోదాను కల్పించారో ఆ నేపథ్యంలోనే జాతీయ హోదాకి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి 7 మండలాలు ఆటంకంగా ఏర్పడతాయి, పనులు సజావుగా సాగవనే నేపథ్యంలోనే అప్పుడు ఆ 7 మండలాలను కూడా 2014 సెప్టెంబర్ 2 నాటు విలీనం చేస్తున్నట్టు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఈ 5 అయితే భద్రాచలం చుట్టూ 5 గ్రామాలను మాత్రం ఇటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడంతో మాత్రం కొంత చర్చ అయితే జిల్లాలో కొనసాగుతుంది.